మరోవైపు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి భుక్తి వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణమని అన్నారు. కార్యక్రమంలో బిక్నూరు మాజీ వ్యవసాయ డైరెక్టర్ చైర్మన్ కుంచాల శేఖర్, వార్డు సభ్యులు కుర్రి వరలక్ష్మి, ఐరన్ లత, రజక కుల సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మన కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమకారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ స్టాచ్యూలను పెట్టుకొని వాళ్ళ జ్ఞాపకార్థం మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళ ఉద్యమకారులని చెప్పేసి మరి తను గుర్తించి స్టాచ్యూ పెట్టుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి మరియు మన గంప గోదర అన్న వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి చాకలైలమ్మ గారు తను వేరే వాళ్ళ భూముల గురించి పోరాడి వాళ్ళ భూములను ఇప్పించి తన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.